ఏపీని మరోసారి బర్డ్ ఫ్లూ భయం వెంటాడుతోంది. నెల్లూరు జిల్లాలో ఈ వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. బర్డ్ ఫ్లూతో వేల సంఖ్యలో బాయిలర్, లేయర్, నాటుకోళ్లు మృత్యువాత పడుతున్నాయి. భారీ సంఖ్యలో కోళ్లు బర్డ్ ఫ్లూ బారిన పట్టడంతో ఇటు పౌల్ట్రీ యజమానులను, అటు ప్రజలను నిద్ర పట్టకుండా చేస్తోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్ ని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలకు సిద్ధమయ్యారు. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం, చాటగుట్ల, కోవూరు మండలం గుమ్మళ్ళదిబ్బ గ్రామాల్లోని కోళ్ల ఫామ్ లో భారీగా కోళ్లు చనిపోవడంతో వాటి శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం భోపాల్కు పంపించారు. అయితే కోళ్లకు సోకింది బర్డ్ ఫ్లూగా నిర్ధారణైంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. 3 నెలల పాటు చాటగుట్ల పరిసర ప్రాంతాల్లో చికెన్ విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిషేధం చాటుగోట్లకు 10 కిలోమీటర్ల పరిధిలో 3 రోజుల పాటు అమ్మకాలపై నిషేధం విధించారు. ఆయా ప్రాంతాల నుంచి 15 రోజుల వరకు కోళ్లు బయటకు వెళ్లకుండా, ఇతర ప్రాంతాల నుంచి తీసుకురాకుండా చూడాలని ప్రజలకు సూచించారు. ఒకవేళ ఏదైనా కారణంతో కోళ్లు చనిపోతే భూమిలో పాతి పెట్టాలని, అంతే తప్ప చెత్త కుప్పల్లో పడేయరాదని కోరారు. ఆయా గ్రామాల పరిధిలో శానిటైజేషన్ ప్రక్రియను క్రమం తప్పకుండా నిర్వహించాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు. బర్డ్ ఫ్లూ అనేది ఒక అంటువ్యాధి. ఇది H5N1 అనే వైరస్ వల్ల పెంపుడు కోళ్లు అడవి పక్షులకు వ్యాపిస్తోంది. పక్షుల రెట్టలు, లాలాజలం, కలుషితమైన ఆహారం, నీటి ద్వారా ఇది అధికంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. రోజుల వ్యవధిలోనే మొత్తం పెంపుడు పక్షులు కోళ్ల మందులకు సోకుతుంది. కొన్ని సందర్భాల్లో మానవులకు కూడా బర్డ్ ఫ్లూ వైరస్ సోకే అవకాశం ఉంది. ఈ వైరస్ సోకిన పక్షులతో ఎక్కువ సమయం గడిపినా వ్యక్తులకు బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. గతంలోనూ భారత్లో బర్డ్ ఫ్లూ విజృంభించింది. లక్షల సంఖ్యలో కోళ్లను చంపేశారు. కొన్ని చోట్లయితే 1 రూపాయికి లేదా ఫ్రీగా కూడా ఇవ్వడం జరిగింది. దీంతో కోళ్ల పరిశ్రమ యజమానులు భారీగా నష్టపోయారు. కరోనాతో కూడా నష్టపోయిన పౌల్ట్రీ యజమానులు ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్నారు. ఇంతలోనే ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం రేపడంతో వారికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది.